లాసియా కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఒక క్రాఫ్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అది థ్రెడ్ నెక్లెస్ అండి. థ్రెడ్ నెక్లెస్ చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను. నేను మా పాపకి ఆ నెక్లెస్ తయారు చేశాను బర్త్డే ఫ్రాక్ మీదకి. ఆ బర్త్డే ఫ్రాక్ మీదకి ఆ నెక్లెస్ ఎలా ఉందో కూడా మీరు నేను లాస్ట్లో చిన్న వీడియో యాడ్ చేస్తాను, అది కూడా చూసేయండి. స్టార్ట్ చేసేద్దామా మరి. ఎందుకండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా నేను నెక్లెస్ని అయితే తయారు చేసుకున్నాను. దీనికి నేను థ్రెడ్ ముత్యాలు ఇవన్నీ యూజ్ చేసి ఈ విధంగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ నెక్లెస్ ఏ విధంగా ఎలా తయారు చేయాలో, దానికి ఏమేమి కావాలో చూపిస్తాను. చూసి మీరు కూడా ట్రై చేయండి. స్టార్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఈ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను నేను. నేనైతే రెడ్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. ఈ స్టోన్స్ వచ్చేసి నేను ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ వీడియో చేశాను కదా, ఆ వీడియోలో యూజ్ చేసిన స్టోన్సే నేను ఇందులో కూడా యూజ్ చేస్తున్నాను. మీరు ఏ స్టోన్స్ కావాలంటే దాని ప్లేస్లో అది తీసుకోవచ్చు. చాలా చిన్నవి తీసుకున్నాను నేను పాపకు కాబట్టి, చాలా లెంత్ తక్కువ చేస్తున్నాను కాబట్టి నేను చాలా చిన్న సైజ్ తీసుకున్నాను. ఇదేమో మామూలు దారం అండి, మామూలు సూది దారం తీసుకున్నాను నేను పూసలవి కొట్టడానికి. ఇదేమో గమ్ము, మన శారీస్ మీద గమ్మ యూజ్ చేస్తాం కదా ఆ గమ్మ యూజ్ చేశాను నేను దీనికి. ముత్యాలు చిన్న సైజు ముత్యాలు అండి ఇవి. నేను 2 టైప్స్ ఆఫ్ ముత్యాలు తీసుకున్నాను. మీకు సేమ్ కావాలంటే ఒకటి తీసుకోండి, లేకపోతే డిఫరెంట్గా ఏదైనా వేసుకుంటారంటే వేసుకోవచ్చు. ఇవి పెద్ద సైజ్ అండి, నేను అవి కొద్దిగా ఇవి కొద్దిగా తీసుకున్నాను. అదొకటి ఇదొకటి వేసి డిఫరెంట్గా చేద్దామనేసి. ఇవేమో రింగులు, ఈ రింగులు నేను మధ్యలో పెట్టడం, అది దానికి పెట్టడానికి థ్రెడ్కి పెట్టడానికి తీసుకున్నాను. ఇది థ్రెడ్ రెడీమేడ్ దొరుకుతుంది కదా మీకు థ్రెడ్, బయట ఆ థ్రెడ్ తీసుకున్నాను నేను. వెనకాల మీరు కావాలంటే చైన్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థ్రెడ్ తీసుకుని ఎలా స్టార్ట్ చేయాలో మీకు చూపిస్తాను. మనం బ్యాంగిల్స్కి ఎలాగైతే మనం థ్రెడ్ చుట్టుకుంటామో ఆ విధంగానే నేనైతే స్లేట్ తీసుకున్నాను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. దీన్ని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 100 టైమ్స్ నేను చుట్టుకున్నాను. పాపకి లెంత్ సరిపోతుంది అనేసి నేను తీసుకున్నాను. మీకు ఇంకా ఎక్కువ కావాలి, లావుగా కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. నేనైతే ఒక 100 టైమ్స్ తీసుకున్నాను. ఈ విధంగా నేను 100 టైమ్స్ చుట్టాక మీకు చూపిస్తాను. చిక్కులు పడకుండా చాలా నీట్గా మనం చుట్టుకోవాలి. ఇదైతే అప్పుడే మనకి థ్రెడ్ అనేది చాలా నీట్గా వస్తుంది, లేయర్స్ అన్నది. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఆ విధంగానే చుట్టుకోండి. నాకైతే ఎదుగుండి 100 టైమ్స్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీని మీద కొద్దిగా గమ్ అప్లై చేయాలి. గమ్ అప్లై చేయడం వల్ల మనకి లేయర్స్ దేనికి దానికి విడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు గమ్ అప్లై చేసేసి ఒకసారి చేత్తో మనం దాన్ని ఇలాగ పాముకోవడం వల్ల గట్టిగా ఫిట్గా అవుతుంది. అక్కడ మనం కట్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా గమ్ అప్లై చేశాక మనం ఇక్కడ కట్ చేసుకోవడం వల్ల మనకి పోగులు అన్నది విడిగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నాను దీన్ని. ఈ విధంగా నేను కట్ చేసుకున్న తర్వాత ఇదే విధంగా మనకి ఇదే సైజులో ఇలాగ 3 కావాలండి సేమ్. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, చేత్తో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా అనుకుంటున్నాను అలా అనుకుంటే మీకు అది థ్రెడ్ అన్నది విడిపోకుండా ఉంటుంది. ఇవి పక్కన పెట్టేసుకుని ఇంకో 2 కూడా నేను తయారు చేసుకుని మీకు చూపిస్తాను. చూసారు కదా లెంత్ ఏ లెంత్ వచ్చిందో. మనకి ఈ లెంత్ అయితే కనుక మీడియం సైజ్ వస్తుంది, పాపకి సరిపోతుంది. 100 టైమ్ వేసాను కాబట్టి ఇది మళ్ళీ ఆఫ్ చేసి ఫోల్డ్ చేసుకుంటాను. ఆఫ్ చేస్తే మనకి 200 అవుతుంది, ఒక్కొక్క దానికి 200 అవుతుంది ఒక్కొక్క లేయర్కి. ఆ విధంగా నేను ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ పొడుగు చూసుకుని మీకు నెక్ ఎంత ఉందో ముందు చూసుకోండి. నెక్ ఎంత ఉందో చూసుకున్న తర్వాత మీరు ఎంత కావాలో అంత చేసుకోండి. ఇదిగోండి నాకు ఈ విధంగా 3 తయారైపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ఇది అల్లుకోవడానికి వీలుగా ఉండేలాగా మనం ముందు దీన్ని ఎక్కడైనా బేస్ చేసుకోవాలి. నేనైతే దీనికి పెట్టేసి అంటించేసుకుంటున్నాను. దీన్ని ఆఫ్, మా పాపకి దీంట్లో ఆఫ్ అయితే కరెక్ట్గా సరిపోయింది నెక్, అందుకనేసి నేను ఆఫ్ చేసేసి దీన్ని ఇక్కడ అంటించుకుంటున్నాను. పల స్లేట్కి అంటించేసుకుంటున్నాను నేను. మీకు ఎక్కడ వీలుగా ఉంటే అక్కడ మీరు చేసుకోండి. ఇలా పెట్టేసి అంటించేసుకున్న తర్వాత మిగిలిన ప్రాసెస్ చూద్దాము. అది ఎలాగన్నది అందుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అండి.
మీకు జడ అల్లిక తెలుసు కదా, జడ ఎలా అల్లుకుంటామో ఆ విధంగానే దీన్ని అల్లుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగానే నేను మూడు అంటించేసుకుంటున్నాను. ఇలాగ ఆఫ్ చేసేసి మూడు అంటించుకుందాము. ఇప్పుడు ఎలా అల్లుకోవాలో చూపిస్తాను. కానీ చాలా నీట్గా ప్రతిసారి మనం చేతితో సాఫ్ చేసుకుంటూ అల్లుకోవాలి. ఇది అలా అల్లుకుంటేనే మనకు నీట్గా వస్తుంది. పోగులు పోగులు బయటికి రాకుండా సాఫ్ట్గా చేసుకుంటూ మనం అల్లుకోవాలి. ఇదిగోని చూసారు కదా, నా చేతితో ఇలాగా సాఫ్ చేస్తున్నాను. అలా సాఫ్ చేసి మూడు విడివిడిగా వచ్చేలా పెట్టుకుని మనం అల్లుకోవడం స్టార్ట్ చేసేద్దాము. పోగు బయటకు వస్తే లుక్ అందం ఉండదండి నెక్లెస్ అన్నది. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను మొత్తం చేయడం ఇదంతా చివరి దాకా అల్లేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా నేను ఎలా సాఫ్ చేసుకుంటూ అల్లుకుంటున్నాను. చాలా నీట్గా అల్లికన్నది చాలా నీట్గా వస్తుంది చూసారు కదా. ఆ విధంగానే అల్లుకోవాలి. ఇది లూజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. లూజ్ అయితే కనుక మొత్తం అంతా బాగా ఇదిగా వచ్చేస్తుంది, చూడడానికి బాగోదు. ఇలాగా మొత్తం నేను అల్లేసుకున్నాను. ఇలా మొత్తం చివరిదాకా అల్లేసుకున్న తర్వాత చూసారు కదా ఎక్కడ మీకు అనుపోగా అన్నది బయటికి రాకుండా అల్లుకున్నాను. ఈ చివర మనం గమ్ అప్లై చేసుకుందాం. ఈ చివరి గమ్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇది విడిపోకుండా ఉంటుంది, లేదా లూజ్ అయిపోతుంది కదా మనం వదిలేమంటే. అందుకనేసి గమ్ అప్లై చేసి స్టిఫ్గా మనం అలాగ అంటించుకున్నాం కనుక అలా అంటించుకోవడం వల్ల మనకి ఇది నీట్గా ఉంటుంది. ఈ విధంగా గమ్ అప్లై చేసేసి దీన్ని వదిలేసి రెండో వైపు కూడా మనం ఆ విధంగానే గమ్ అప్లై చేసుకుందాము. చూసారు కదా వీడియోలో ఎలా చూపిస్తున్నాను, అలా చేసుకోవడం వల్ల మీకు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు నేను స్లోగా ప్లాస్టర్లు తీసేసి ఇటువైపు కూడా నేను ఆ విధంగానే అంటించేసుకుంటున్నాను. ప్లాస్టర్లు చాలా స్లోగా తీయాలండి, లేదంటే మళ్ళీ మనకి ఇది అల్లిక అన్నది కదిలిపోతుంది. అది కదలకుండా నీట్గా తీసుకోవాలి ప్లాస్టర్లు. ఇటువైపు కూడా నేను గమ్ అంటించేసుకుంటున్నాను. గమ్ అంటించేసుకుని ఇటువైపు కూడా ఇంకా ఎటువైపు ఎలా చేశానో రెండో వైపు కూడా ఆ విధంగానే అంటించుకుని స్టిఫ్గా చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత దీనికి మనం రింగులు పెట్టుకుందాము. ఇది ఆరిన తర్వాత చివరిలో నీట్గా కట్ చేసేసుకుందాము. ఇక్కడికి నెక్లెస్ బేస్ అయితే మనకి తయారైపోయింది. ఇప్పుడు ఎందుకండి కొద్దిగా ఆరింది కదా, ఇప్పుడు నేను రింగులు పెట్టేసుకున్నాను. రింగులు ఎలా పెట్టుకుంటున్నానో కూడా మీకు చూపిస్తున్నాను. రింగులు కొద్దిగా ఎడం చేసి దాన్ని అందులోకి పెట్టేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో, వీడియోలో చూపించిన విధంగా అందులోకి పెట్టేసి నొక్కేసుకుంటున్నాను నేను. ఈ రింగ్ అన్నది మనం ఫస్ట్ అటాచ్ చేసేసుకుంటే దానికి థ్రెడ్ ఉంచుకున్నా పర్లేదు, మనకు వేరే దానికి మార్చుకున్నా పర్లేదు. ఈ విధంగా పెట్టేసుకోవచ్చు, లేదా చైన్ అటాచ్ చేసుకోవచ్చు. రింగులు అన్నది మనకి దానికి పర్మనెంట్గా ఉండిపోయేలాగా పెట్టేసుకోవాలి. అదే మనకి మెయిన్ బేస్ అండి, చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది నీట్గాని ఫిట్గా ఉండేలాగా. ఇప్పుడు మిగిలింది ఎక్స్ట్రా ఉన్నది మనం పైన గమ్ కూడా మళ్ళీ అంటిస్తున్నాను నేను కదలకుండా ఉండడానికి. ఆ మిగిలినది గమ్ అంటించేసి నేను థ్రెడ్ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. అంత థ్రెడ్ మనకు ఆ గమ్ కాగదు కాబట్టి మనం పైన దారంతో కూడా మళ్ళీ మనం స్టిచ్ చేసుకోవాలి. అలాగా అలా అంటించాక ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవచ్చు. మనం నీట్గా అంటించుకుని మిగిలిన ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ కట్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా నేను నీట్గా ఎంత కావాలో అంత పెట్టేసుకుని మిగిలిన థ్రెడ్ కట్ చేసేస్తున్నాను. అలా కట్ చేసేసి మిగిలింది మనం గట్టిగా నొక్కేసుకోవాలి. అలా నొక్కేసుకున్న తర్వాత థ్రెడ్తో మనం దాన్ని స్టిచ్ చేసేసుకుందాము. సూది దారం తీసుకున్నాను కదా, ఇంకా మామూలు థ్రెడ్ తీసుకోవాలి. అదైతేనే మనకు స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. నేను దాంతో ముందు గమ్ అప్లై చేసి స్టిఫ్గా చేసేసుకున్న తర్వాత నేను కుట్టుకుంటాను. ఎందుకంటే దారం చూసారు కదా ఎలా వేస్తున్నానో, ఎక్కువ పర్లు వేసుకున్నాను నేను. ఎక్కువ పర్లు వేసేసి గమ్ పైన స్టిఫ్గా ఉండేలాగా చుట్టేసుకుంటున్నాను. సూదితో కుట్టట్లేదు, అలా చుట్టేసుకుని లాస్ట్లో ముడి వేసేసుకుంటే సరిపోద్ది మనకి. కలర్ సేమ్ వేసుకున్నాం కాబట్టి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసేసుకుంటున్నాను. మనకు అది కదలకుండా ఉంటుంది అప్పుడు.
రెండవ వైపు కూడా ఈ విధంగానే చేసేసుకుందాము. కొద్దిగా గమ్ అన్నది ఎక్కువ అప్లై చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు స్టిఫ్గా ఉంటుందండి అది, ఎందుకంటే నెక్కకి చెమట అది పట్టినప్పుడు మళ్ళీ అది ఊడిపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మనం చేసుకునేటప్పుడే కొంచెం స్టిఫ్గా నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే రెండు వైపులా కూడా నేను ఈ విధంగానే తయారు చేసేసుకున్నాను. చూసారు కదా, అసలు ఎక్కడ మనకి ఎంత కూడా తెలియట్లేదు. ఆ రింగ్ మాత్రం చివరికి కొద్దిగా ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి, మనం అటాచ్ మళ్ళీ పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి కాబట్టి. చూసారు కదా రెండు వైపుల రింగులు నేను ఎలా పెట్టేసుకున్నానో, చాలా కొద్దిగా కనపడుతున్నాయి మనకి రింగులు, ఎక్కువ కూడా అక్కర్లేదు. జస్ట్ అటాచ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ముత్యాలు ఏ విధంగా అటాచ్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి నేను ముత్యాలు అయితే తీసేసుకున్నాను. ఇవి పెద్ద సైజు చిన్న సైజు రెండు రకాలు తీసుకున్నాను. ఇప్పుడు అదొకటి ఇదొకటి వచ్చేలాగా నేను మొత్తం దీనికి అటాచ్ చేసేసుకుంటున్నాను. చిన్నపిల్లలకైతే కరెక్ట్గా నేను చెప్పిన చెప్పిన కొలతలతో అలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. చిన్నపిల్లలకి మాత్రం సరిపోతుంది, ఇంతకన్నా లెంత్ అయితే మరీ బాగోదు. ఇప్పుడు సూదిదారంతో నేను దీన్ని ఏ విధంగా కుట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ పెడుతున్నానండి, పెద్ద పోసు పెడతాను. చూస్తున్నారు కదా కింద నుంచి పెట్టుకుంటే మనకు మూడు అన్నది పైకి కనిపించదు, కింద నుంచి మనం దింపుకోవాలి సూది. అప్పుడు మనం ఈ పెద్ద ముచ్చని ఇలాగ చివర కిందకు వచ్చేలాగా కుట్టుకోవాలి ఆ సూదితోటి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల మనకు ముడి కూడా కనిపించదు, దారం కూడా కనిపించదు ఎవరికి. సైడ్కి వచ్చేలా చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలా కొడుతున్నాను, నేను ఆ విధంగానే మొత్తం ఇదంతా కూడా చేసేసుకుంటాను. ప్రతి అల్లుకి అల్లుకి మధ్య గ్యాప్ వచ్చేలాగా మీరు హెవీగా కావాలంటే పక్క పక్కన వేసేసుకోవచ్చు. నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒకటి అది ఒకటి ఇది వచ్చేలాగా అయితే నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు చిన్న సైజు తీసుకున్నానండి. ఇదైతే నాకు ఫ్రాక్లో వైట్ రెడ్ వచ్చినాయి, అందుకనేసి నేను అలా తీసుకున్నాను. గోల్డ్ కూడా వచ్చింది కానీ నేను ఇంకా గోల్డ్ తీసుకోలేదు. ఇప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి తీసుకున్నాను, చూస్తున్నారు కదా వీడియోలో ఒక అల్లు మధ్యలో వదిలేసి అప్పుడు నేను ఇంకోటి కుట్టుకుంటున్నాను. ఈ విధంగా మీకు దగ్గర దగ్గర కావాలంటే పక్క పక్కన కుట్టేసుకోవచ్చు, అలా కూడా అది కూడా ఒక మోడల్గా బాగుంటుంది. ఇప్పుడు నేను చిన్న పోసుని అటాచ్ చేసుకుంటాను దీనికి నెక్లెస్కి. అయితే ఈ విధంగా మొత్తం నెక్లెస్ అంతా కూడా ఈ విధంగానే ఒకటి అది ఒకటి ఇది వచ్చేలాగా ఆ గ్యాప్ ఒక అల్లు గ్యాప్ వచ్చేలాగా మొత్తం నెక్లెస్ అన్నది తయారు చేసేసుకుంటున్నాను. ఒక రెండు మూడు సార్లు కుట్టుకుంటే మనకి స్టిఫ్గా ఉంటుంది, పోస్ అన్నది కదలకుండా నీట్గా ఉంటుంది. పిల్లలు కదా పిల్లలకు కదండి, పిల్లలకు జాగ్రత్తగా ఉంచుకోకపోయినా మనకి ఎలా ఉన్నా పర్లేదు, ఇది అప్పుడు పోస ఉడకుండా ఉంటుంది. మనం సింగిల్ ఒకటి రెండు స్టిచ్లు వేస్తే అది ఊడిపోయే అవకాశం ఉంది. ఈ విధంగా ఇది కూడా నేను కుట్టేసుకున్నాను. చూసారు కదా నీట్గా లుక్ వచ్చింది కదా, కలర్ డిఫరెంట్ బాగా కలర్ కాంబినేషన్ బాగుంది కాబట్టి చాలా లుక్ వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా ఇంకో నేను ఇంకా అదొకటి ఇదొకటి అదొకటి ఇదొకటి అలా వచ్చేలా కుట్టాను. మిగిలినవి కూడా మొత్తం ఆ విధంగానే నేను నెక్లెస్ అంతా తయారు చేసేసుకుంటున్నాను. పెద్దది చిన్నది వచ్చేటప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది. పెద్దవాళ్ళు అయితే సేమ్ అంతా ఒకటే పెద్ద వేసుకోవచ్చు, చిన్న పాపకు కాబట్టి నేను ఇలా డిఫరెంట్గా ట్రై చేశాను. ఈ నెక్లెస్కి వచ్చేసి నాకు చాలా తక్కువ ఖర్చు అయితే అయ్యిందండి, చాలా తక్కువ అయింది. ఇదిగోండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంత తయారైపోయింది నాకు. ఇప్పుడు దీనికి వెనకాల థ్రెడ్ అటాచ్ చేసుకుందాము. నెక్లెస్ అయినా చైన్ ఉంటుంది కదా అదైనా అటాచ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఖర్చు అయింది, ఒక 50 రూపీస్ కూడా అవ్వలేదు నాకు. కానీ చాలా నచ్చిన విధంగా మనం తయారు చేసుకున్నాం కదా, కానీ మనకు నచ్చిన కాంబినేషన్లో ఫ్రాక్లో గోల్డ్ కూడా ఉంది కాబట్టి నేను గోల్డ్ స్టోన్స్ అంటిస్తున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా నేను స్టోన్స్ అయితే అంటించుకుంటున్నాను. ఆ స్టోన్స్ కొద్ది కొద్దిగా గ్యాప్ వచ్చేలాగా దానికి దీనికి మధ్యలో వచ్చేలాగా అంటించుకుందాం అనుకుంటున్నాను నేను. ఆ పోసుకి ఈ పోసుకి మధ్యలోకి వచ్చేలాగా సెంటర్లో ఆ విధంగా అంటించుకుంటాను. అప్పుడైతే లుక్ చాలా బాగుంటుంది కదా.
కొద్ది కొద్దిగా గమ్ పెట్టుకుంటూ నేను అవి అంటించేసుకుంటున్నాను. నాకు ఫ్రాక్లో వచ్చిన 3 కలర్స్ కూడా ఇందులో వచ్చేసినాయండి. ఇప్పుడు ఆ ఫ్రా వీడియోలో ఫ్రాక్ చూపిస్తాను అన్నాను కదా, చిన్న వీడియో అటాచ్ చేస్తాను అన్నాను కదా లాస్ట్లో, ఆ ఫ్రాక్ కూడా నేనే స్టిచ్ చేస్తానండి. ఆ వీడియోలో వేసుకున్న బ్యాంగిల్స్ కూడా నేనే తయారు చేశాను, థ్రెడ్ బ్యాంగిల్స్. అది కూడా ఇలా ఈ కలర్ కాంబినేషన్తో ఈ థ్రెడ్ యూజ్ చేసి చేశాను. తలలో పెట్టుకున్న హెయిర్ బ్యాండ్ కూడా నేనే చేశాను, అది ఫ్లవర్స్ అవి హెయిర్ ఫ్లవర్స్ కుట్టి నేనే తయారు చేశాను. అది బ్యాంగిల్స్ అయితే దీన్ని తర్వాత వీడియోలో నేను అటాచ్ చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో బ్యాంగిల్స్ వీడియో వస్తుంది, అది కూడా చూడండి. ఈ విధంగా ఒకటిది వచ్చేలా మధ్య మధ్యలో వచ్చేలాగా నేను మొత్తం స్టోన్స్ అన్నది అంటించేసుకుంటున్నాను. ఆ స్టోన్స్ అంటించాక నాకు నక్లెస్ అయితే ఇంకా లుక్ వచ్చిందండి, చాలా బాగుంది. మీరు కనుక ఈ వీడియో చూసి ట్రై చేస్తే నాకు కింద పిక్ అటాచ్ చేయండి, నేను కూడా చూస్తాను మీరు ఎలా చేశారన్నది. కామెంట్ సెక్షన్లో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మొత్తం నక్లెస్ అంతా కూడా ఈ విధంగానే నేను అంటించేసుకుంటున్నాను. ఇదైతే మా పాపకి చాలా బాగా నచ్చింది, బర్త్డే రోజు ఇదే పెట్టుకుంది మెల్లోని. ఇవి అంటించేసుకున్నాక వెనకాల థ్రెడ్ అటాచ్ చేసేసుకుంటే మనకి నెక్లెస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లోనే మనం నచ్చిన నెక్లెస్ నచ్చిన కలర్స్తో శారీస్కి కానీ డ్రెస్కి కానీ మ్యాచింగ్ మనమే తయారు చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చాలా తక్కువ ఖర్చుతో ఒక 50 రూపీస్తో నాకు ఈ నెక్లెస్ అనేది రెడీ అయిపోయింది. ఇంకా తక్కువ అయింది కూడా ఆల్రెడీ నేను అంటే స్టోన్స్ అవి కూడా ఈ వరకు కొన్నవే కాబట్టి చాలా తక్కువ ఖర్చుతో అయింది. నాకు నెక్లెస్ అనేది రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను థ్రెడ్ అటాచ్ చేసేసుకుంటున్నాను. ఆ థ్రెడ్కి ఆల్రెడీ చివర రింగులు ఉంటాయండి, ఆ రింగులు మనం దీనికి అటాచ్ చేసేసుకుంటే సరిపోతుంది. అవి ఓపెన్ చేసేసి మేము ఇంకా రింగులు అటాచ్ చేసాం కాబట్టి ఆ రింగులకి ఈ రింగులు అటాచ్ చేసేయడమే. చాలా సింపుల్గా అయిపోయింది, మనకి థ్రెడ్ అల్లుకోవడం చుట్టుకోవడమే కొద్దిగా టైం పడుతుంది. మీకు ప్రాసెస్ అంతా ఒకసారి చేసుకోకుండా తయారు చేసేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత చేసుకుంటే ఇంకా సింపుల్గా మనకు పని కూడా అనిపించదు. ఈ విధంగా నేను రింగులు అయితే అటాచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని నొక్కేసుకుందాము, ఓడకుండా గట్టిగా నొక్కేసుకుందాము, గుచ్చుకోకుండా చూసుకోండి. రింగులు అయితే జాగ్రత్తగా నొక్కుకోండి, పిల్లలకు కదా మళ్ళీ గుచ్చుకుంటే మన వాళ్ళు ఇబ్బంది పడతారు. నేను చిన్న పట్టుకర తీసుకుని దీన్ని ఇలాగ నొక్కేసుకుంటున్నాను. ఇలా నొక్కుకోవడం వల్ల రింగులు అయితే మనకు గుచ్చుకోవు. అయిపోయిందండి, నాకైతే నెక్లెస్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా లుక్ చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం వల్ల నా అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే ముందుగా ఫస్ట్ మీరే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం, బాయ్ బాయ్. పక్కన చిన్న వీడియో అటాచ్ చేస్తాను, అది కూడా చూసేయండి. ఇది అడ్జస్టబుల్ థర్డ్ కాబట్టి మనమైనా పెద్దవాళ్ళైనా కూడా పెట్టుకోవచ్చండి, కాకపోతే చాలా సింపుల్గా ఉంటుంది పెద్దవాళ్ళు పెట్టుకుంటే. చిన్నపిల్లలకి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. చిట్టి చిట్టి అడుగా జింగ్.